సరే, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మానసిక సమస్యలు అండి. మానసిక సమస్యలు అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటూ ఉంటాం. జనరల్గా న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే అకార్డింగ్ టు ది ఏజ్ ప్రకారంగానే క్లాసిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా న్యూరలాజికల్ డిజార్డర్స్ అనేవి అందరిలో అన్ని ఏజ్లోనూ అందరికీ ఏదో ఒక రోజున ఏదో ఒక ఏజ్ గ్రూప్లో వాళ్ళు జనరల్గా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే అప్ టు ద 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు ఒక రకమైన మానసిక సమస్యలు, 20 to 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు ఒక రకమైన మానసిక సమస్యలు, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అయితే ఇంకో రకమైన మానసిక సమస్యలు అనేవి కామన్గా క్లాసిఫికేషన్ ప్రకారంగా వాళ్ళ డెవలప్మెంటల్ యాటిట్యూడ్స్ బట్టి, వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ కండిషన్స్ కానీ, వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ బట్టి కానీ ఈ మానసిక సమస్యలు అనేది క్లాసిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు అంటే ఏదో ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారంగా కానీ, వాళ్ళ కెరియర్ ప్రకారంగా కానీ, అప్ టు ద 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో ఏంటంటే కొంతమంది కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ఫిక్స్డ్ ఐడియాస్ అంటే ఏదో మొండితనంగా ఆప్షనేట్గా ఉండటం, ఏదో వాళ్ళు చేయాలనుకున్న పని చేయటం, జనరల్గా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఏమైనా గైడ్ లైన్స్ అవి ఇచ్చి వాళ్ళు ఫాలో అవ్వమంటే అవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం. సో ఇలాంటివి ఏంటంటే అది కూడా ఒక రకమైన మానసిక సమస్యగానే మనం మన మెడికల్ పరిభాషలో మనం పరిగణిస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటండి, మానసిక సమస్యలు అనేవి ఒక సర్టెన్ సార్ట్ ఆఫ్ స్ట్రాటజీ వరకు, అంటే అవి బేరబుల్గా ఉన్నంత వరకు మనకి అవి వాటిని మనం పెద్ద మానసిక సమస్యలుగా మనం పరిగణించవండి. ఎప్పుడైతే అవి ఎక్సెస్ అయిపోతాయో, అంటే అవి లిమిట్ దాటి క్రాస్ అయిపోతాయో, వాటిని మనం సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్గా కానీ, లేదంటే ఏమన్నా న్యూరలాజికల్ డిజార్డర్స్గా కానీ మనం పరిగణిస్తూ ఉంటామండి. సో జనరల్గా ఇట్లాంటివి మెయిన్గా ఎవరికైనా సరే ఒక యాంగ్జైటీకి గురైనా, ఒక ఫియర్ టెన్షన్ కానీ, ఒక ఎక్సైట్మెంట్ రెస్ట్లెస్నెస్ అంటే బాగా ఒక రకమైన ఒత్తిడి, అంటే ఏ పొజిషన్లో ఒక కాన్స్టెంట్ నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోవటం, లేదంటే ఏ పని చేయకుండా ఇంట్లో అలా ఉండిపోవటం, లేదంటే ఒక రూమ్లో కూర్చోవటం, ఒక వాళ్ళకే వాళ్ళు ఒక ఫోర్ బ్యారియర్ కట్టేసుకుని ఎవరితో మిక్స్ అవ్వకుండా అలా ఉండటం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవి గురవటం, ఒక రకమైన యాంగ్జైటీకి గురవటం, ఎవరితోనైనా తొందరగా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే వెళ్ళి మాట్లాడే దాంట్లో వాళ్ళకి బెణుకు, అంటే వాళ్ళు ఏదైనా మనల్ని ఏమన్నా అంటారేమో, లేకపోతే మనం చెప్పాలనుకుంది కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేము అనేవి థాట్స్ అనేవి ఎక్సెస్గా, అంటే బ్యాలెన్స్ తప్పిపోయి బాగా నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయినప్పుడు, ఇవన్నీ మనం మానసిక సమస్యలుగా హోమియోపతి మన మెడికల్ పరిభాషలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే ఓల్డ్ ఏజ్ పీపుల్లో అయితే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, జనరల్గా వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ కండిషన్స్ ప్రకారంగా కానీ, లేకపోతే వాళ్ళకు ఉండే ఫ్యామిలీ కండిషన్స్ ప్రకారం కానీ, అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో అనేవన్నీ మనం చూసుకుని, ఆ జీరియాట్రిక్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్లో అవసరమైనప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ, అసోసియేటెడ్ హెల్త్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో వాటికి కూడా మనం మెడిసిన్ ఇచ్చుకుంటూ, జనరల్గా ఒక క్వాలిటీ ఒక స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలవండి. అదే చిన్నపిల్లల్లో జనరల్గా ఒక 5 ఇయర్స్ లోపు ఉండే పిల్లలకు బాగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. జనరల్గా 6 మంత్స్ తర్వాత నుంచే క్లినికల్గా మనకి ఆ పిల్లల మీద మనకు ఆ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే పేరెంట్స్ కంటే పక్కన వాళ్ళు తొందరగా నోటీస్ చేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఆ ఏజ్లో మనం వాళ్ళని పర్సీవ్ చేయలేము, అంటే అది ఏదో హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, వాళ్ళు చేసే ఇంట్లో చేసే పనులు కానీ, ఇంట్లో చేసే జెస్టర్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ మనకి కామన్గా బాగా ఫన్నీగా అనిపించినా, కొన్ని బాగా ఎక్సెస్ అయిపోయినప్పుడు ఆ పిల్లల్లో కూడా అటెన్షన్ డెఫిషియన్సీ, అంటే ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా హైపర్ యాక్టివ్గా అయిపోయినప్పుడు, ఇట్లాంటి పిల్లల్లో కూడా మనం ఇవి కూడా మనం మానసిక సమస్యలుగా చెప్తూ ఉంటాం. సో ఇలా అనేక రకమైన మానసిక సమస్యలు అనేవి, సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి అకార్డింగ్ టు ద ఏజ్, వాళ్ళకు ఉండే ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే హోమియోపతిలో మనకి చాలా బ్యూటిఫుల్ రెమెడీస్, అంటే మైండ్ లెవెల్లో మనం స్టడీ చేసి మెడిసిన్ ఇస్తాం కాబట్టి, లైకోపోడియం అని, బెరైటా కార్బన్ అని, ఇలా రకరకాల క్లాసిఫికేషన్స్, అంటే సల్ఫర్ అని, నక్సోమిక్ అని, ఏ క్లాసిఫికేషన్ ఏ పిల్లలు ఆ ఇండివిజువల్ ఫిక్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాడు, జీసీఎస్ థెరపీ ద్వారా ఏ మెడిసిన్ మనం వాళ్ళ కాన్స్టిట్యూషన్ బేస్డ్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయని చూసుకుని ఆ హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, డెఫినెట్గా అది ఎటువంటి మానసిక సమస్య అయినా మనం హోమియోపతిలో తగ్గించడానికి 100% ఛాన్స్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.